ఖమ్మం డిసిసిబి డైరెక్టర్ ఇంటూ రిశేఖర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కూసుమంచి మండలం జీలచెరువు వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూముల్లో అక్రమంగా శేఖర్ మట్టి తవ్వకాలు పాల్పడ్డట్టు అధికారులకు ఫిర్యాదు అందాయి. విచారణ చేసిన ఎండోమెంట్ అధికారులు అక్రమ మట్టి తవ్వకాలు నిర్ధారించారు. దీంతో శేఖర్తో పాటు ఆయనకు సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి నేలకొండపల్లి స్టేషన్కు తరలించారు. అరెస్టు విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తాత మధు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ కుట్రలో భాగంగా అరెస్టు చేసినట్లు ఆయన ఆరోపించారు. కూసుమంచి ఖమ్మం రూరల్ ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో శేఖర్ అక్రమంగా మట్టి తవ్వకాలు చేసి కోట్ల రూపాయలు పోగు చేసుకున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆయన అరెస్టుతో ఆయా ప్రాంతాల్లో జరిగిన అక్రమాలపై కూడా విచారణ చేపట్టాలని డిమాండులు వినిపిస్తున్నాయి. నువ్వు చెప్ప నీకు ఇబ్బంది లేదు ఏమన్నాడు ఎవడో ప్రలోభాలు పనిచేయాల్సిన అవసరం లేదు కదా. మీరు రికార్డ్ చేయండి చేశాను. ఆయన ఎస్సీ, ఈయన ఎస్ఐ జితేందర్ రెడ్డి, ఆయన లంచాడు లంచాడు. మీరందరు రికార్డ్ చేయండి. రైట్, నువ్వు పెట్టుకో, రేపు పిటిషన్ పెట్టు, ఆయన సంగతి తెలుద్దాం వాళ్ళు ఎవరెవరికి ఏమో చేస్తారని. ఎందుకు అరెస్ట్ చేశారనేది పోలీసులకు తెలియదు, లేదా అరెస్ట్ చేసిన వాళ్ళకి తెలియదు. వాళ్ళ మీద ఇంతవరకు ఒక నోటీస్ ఇవ్వలేదు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి మేము అడుగుతుంటే ఎఫ్ఐఆర్ కాపీ ఏదంటే తయారవుతుంది అంటున్నారు. అంటే ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు, నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలనలో ఏ రోజు కూడా ఏ కాంగ్రెస్ నాయకుడి మీద ఈ జిల్లాలో ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఒక అరాచకం అనేది చేయలేదు. అందరితో పాటు కలిసి పనిచేశాం, అందరం తెలంగాణ బిడ్డలం అనుకున్నాం. పథకాలు వచ్చినా స్కీములు, ఏ స్కీములు పెట్టినా అందరికీ ఇచ్చాం. కానీ ఈరోజు వారికేదో పొరపాటున అధికారం చేతికొస్తే దాన్ని అడ్డం పెట్టుకొని మట్టి దోలారు, ఆ మట్టిలో అవినీతి దొరికిందని చెప్తున్నారు. మట్టి మరి ఇంతకుముందు మీరు కూడా మంత్రులుగా ఉన్నారు ఈ జిల్లాలో, ఫస్ట్ టర్మ్లో మీరు కూడా మంత్రులుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, ఇదే పార్టీలో ఉన్నారు మీరు కూడా. మరి అప్పుడు మీరు ఎన్ని మట్టి దోలారు, ఎన్ని మట్టి కుప్పలు దోలారు మీరు? ఇలా ఏదో ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో కేసు పెట్టించారట. అదే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు హైవే వాళ్ళ కోసం మట్టికి పర్మిషన్ ఇచ్చింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్, గుడికి మట్టి దోలటానికి పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు. ఆ రోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మీటింగ్కి వస్తే మట్టి దోలిచ్చింది ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అట్లాగే ఖమ్మం నుంచి సూర్యాపేట హైవేకి, ఖమ్మం నుంచి కోదాడ హైవేకి మట్టికి పర్మిషన్ ఇచ్చింది ఈ జిల్లా అధికారిగా ఉన్న కలెక్టర్ గారు. మరి వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి కదా.